మిస్టర్ అగ్ని, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నిన్న మీరు చేసింది పెద్ద తప్పు. మన పోలీస్ డిపార్ట్మెంట్కే కళంకం తెచ్చారు. ఈరోజు పేపర్ చూసారా? పోలీసు వాళ్ళు యూనిఫామ్ వేసుకున్న రౌడీలు గుండాలు అంటూ మన డిపార్ట్మెంట్ ని కడిగి పారేశారు. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. సరే సరే, కోపంలో నన్ను నేను మర్చిపోయి ఈ హత్య చేశానంటూ ఒక స్టేట్మెంట్ రాసివ్వండి. రాసివ్వాలి. సారీ సార్, నేను కోపంలోనూ నన్ను నేను మర్చిపోయే వాడిని చంపలేదు. ఆత్మరక్షణ కోసం వాడిని షూట్ చేశాను. ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. మమ్మల్ని ఏమైనా మూర్ఖులు అనుకుంటున్నారా? సెల్ఫ్ డిఫెన్స్ పేరుని చేతులు కాళ్ళు విరగొడతారా? బాడీలో ఉన్న ఎముకలన్నీ విరగొడతారా? కంప్లీట్ మ్యాగజైన్ ని ఖాళీ చేస్తారా? చూసారా అటాప్సీ రిపోర్టు? మీకు పోలీస్ ప్రొసీజర్ కోడ్ తెలుసు అనుకుంటా? ఐ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బెటర్ దెన్ యు. డోంట్ ట్రై టు టీచ్ మీ. లుక్, వాడు నాకు గన్ ఏం చేసి ట్రిగర్ నొక్కుతానని బెదిరించినప్పుడు నేను ముందు గాలిలోకి షూట్ చేసి ఉండాలి, తర్వాత కాళ్ళ మీద షూట్ చేసి ఉండాలి, ఆ తర్వాత కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఉండాలి. ఆమె రైట్? అబ్సల్యూట్లీ. అయితే ఎందుకు అలా చేయలేదు? వాడి చేతిలో ఉన్నది దీపావళి తుపాకీ కాదు సార్, ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉపయోగించే వెబ్లిన్ స్కాట్ మ్యాగ్నమ్ గన్. సార్, నేను రూల్స్ గనక ఫాలో చేస్తుంటే ప్రాణాలతో ఇక్కడ ఉండేవాడిని కాను. డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీస్ ఆఫీసర్స్ లిస్ట్ లోకి చేరి శవంగా మిగిలిపోయేవాడిని. అప్పుడు మీరందరూ వచ్చి నన్ను నేషనల్ ఫ్లాగ్ లో చుట్టి రెండు కన్నీటి చుక్కలు కార్చి నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి సెల్యూట్ చేసేవారు. సెల్యూట్ సార్. నన్ను నేను కాపాడుకోవడానికి, ఆ జర్నలిస్ట్ సంఖ్య మానాన్ని కాపాడడానికి వాణ్ణి షూట్ చేశాను. ఏదేమైనా మీరు షూట్ చేసింది గాడ్ మదర్ తిమ్మక్క కొడుకుని. గాడ్ మదర్? ఆమె ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా, నేషనల్ లీడరా, లేక సోషల్ వర్కరా? ఆఫ్టర్ ఆల్, ఒక బ్రూటల్ క్రిమినల్ కి మదర్. సార్, ఆ స్కౌండ్రల్ రాకేష్ మీద చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి, ముఖ్యంగా కిడ్నాపింగ్ అండ్ రేప్ కేసులు. దానికి సంబంధించిన ఫైల్ సార్ ఇది, ప్లీజ్. ఇలాంటి ఒక క్రిమినల్ తప్పు చేసి ఈ సమాజంలో హాయిగా తిరుగుతుంటే అలాంటి క్రిమినల్ ని చంపి మనమెందుకు సార్ తలెత్తుకుని తిరగకూడదు? నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ కమాన్, టెల్ మీ. ఎనీ మోర్ క్వశ్చన్స్? నో సార్. దెన్ మిస్టర్ అగ్ని, సార్ యు కెన్ గో నౌ. అదేంట్రా ఈ సీక్రెట్ మీటింగ్ ని ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనో ఏ సిరుముల్లోనో పెట్టుకోవడం మానేసి రాకేష్ సమాధి దగ్గర అది వర్షంలో పెట్టుకున్నారు? ఎందుకురా? అగ్ని దెబ్బకి అమ్మగారు ఫుల్గా హీట్ ఎక్కిపోయి ఇక్కడికి చల్లబట్టానికి వచ్చారేమో. ముందు నువ్వు మూసుకో. అన్ను చెప్పేసుకో. పంచా ఎంక్వైరీ కమిషన్ లో జడ్జిమెంట్ అగ్నికి ఫేవర్ గా వచ్చింది. ఈ మాట వినడానిక నిన్ను మెదక్ డిస్ట్రిక్ట్ నుండి హైదరాబాద్ సిటీకి ట్రాన్స్ఫర్ చేపించింది. మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ బుల్లెట్స్ లో సమాధానం చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ మోటివ్ తో షూట్ చేశానని ప్రూవ్ చేశాడు. మేమేం చేయలేకపోయాం మేడం. లాఠీని మడిచిపెట్టుకో. సారీ మేడం, ఏదో మీ దయతో బతుకుతున్నాను. ఆ అగ్నికి కమిషనర్ సపోర్టు, సీఎం అభిమానం, ప్రజల ఆదరణ ఉంది. వీళ్ళందరి అండా ఉన్నంత వరకు ఆ అగ్నిని మనం ఏమీ చేయలేం మేడం. తెలుసు, ఈ సమాధానం వస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే వీళ్ళిద్దరిని రమ్మన్నా. ధర్మరాజ్, సత్యప్రకాష్, అసాధ్యం అనే పదానికి అర్థమే తెలియదురా నాకు. పిఎంనే శాసించే గాడ్ మదర్ని నేను. అసెంబ్లీలో కాలు పెడితే అసెంబ్లీ షేక్ అవుద్ది, కోర్టులో ఎంటర్ అయితే జడ్జిమెంట్ చేంజ్ అవుద్ది. ఖాదీ నుండి కాషాయం దనక అందరూ నా గుప్పిట్ల ఉన్నారు. 3.5 మీటర్ల కాకి డ్రెస్ వేసుకున్న ఒక ఆఫీసర్ నడి రోడ్లో నా కొడుకుని చంపి నా ఇంటికి వచ్చి నన్నే సవాల్ చేస్తాడ్రా. నాకే ఈ గతంటే రేపు మీ పరిస్థితి ఏంది? మనం ఒక్కటి కావాలా?
నీ ఇద్దరి అండ నాకెప్పుడూ ఉండాలా? నా బిడ్డ చావుకి ప్రతీకారం తీసుకోవాలా? ఓ అగ్ని మన్నలు గడపాలా? ఏందిరా అట్లా చూస్తున్నారు? దీనివల్ల మాకేంది లాభమని ఆలోచిస్తున్నారా? ధర్మరాజ్, నిన్ను అపోజిషన్ లీడర్ నుంచి సీఎంని చేస్తా. సత్య, నిన్ను హైదరాబాద్ సిటీకి అండర్ వరల్డ్ డాన్ ని చేస్తా. నీకు తెలుసు కదా ఈ తిమ్మక్క మాట అంటే మాటే. వాడు వేసుకున్న యూనిఫామును విప్పించి వాడి చర్మంతో మీ కాళ్ళకు చెప్పులు కుట్టిస్తాను. ఇది నా రౌడీజం మీద ఒట్టు. మీ కొడుకును చంపిన అగ్ని శవాన్ని తెచ్చి మీ గుమ్మం ముందు తోరణంగా కడతాను. ఇది నా రౌడీ రాజకీయం మీద ఒట్టు. ఈ ద్వేషం, ఈ ఆవేశం, ఈ ప్రతీకారమే నా కావలసింది. లేపియ్యాలా కానీ అగ్నిని కాదురా. కవచంలా ఉంటూ వాణ్ణి కాపాడుతున్నారే, ముందు ఓళ్ళని లేపయ్యాలా. మన విజయ్ గారిని ఆ ధర్మరాజ్ తమ్ముడు బాలానగర్ రోడ్స్ లో అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ పక్కా సార్? ఒరిచినంత మాత్రాన నీ అరుపులకి భయపడేవాడు కాదురా ఈ విజయ్. ముందు నన్ను ఎవరు తాకుతారో డిసైడ్ చేసుకో, డిసైడ్ చేసుకోండిరా. ఎందుకంటే నన్ను తాకిన వాడెవడు ప్రాణాలతో ఉండడు. ఒకవేళ ప్రాణాలతో ఉన్నా వాడు దేనికి పనికిరా. కమాన్ రండ్రా. ఏమైందో చూడరా అన్న, పోయినట్టున్నాడన్న. Ambulance.